బీఆర్ఎస్ నేతల పోరు టీ న్యూస్ వరుస కథనాలతో రేవంత్ సర్కార్ దిగొచ్చింది. హైదరాబాద్ కౌలిదొడ్డి కాలేజీలో ఫ్యాకల్టీని తొలగించడంతో గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థుల సమస్యలను గమనించిన టీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో బీఆర్ఎస్ నేతలు సైతం విద్యార్థుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ నేతల బృందం గౌలిదొడ్డి కాలేజ్ను సందర్శించింది. అయితే బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉండగానే తొలగించిన ఫ్యాకల్టీని తిరిగి తీసుకోవాలని గురుకుల సెక్రటరీ ప్రిన్సిపల్ను ఆదేశించింది. బీఆర్ఎస్ మద్దతుతో తమ కృషి ఫలించినందుకు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతల పోరు అలాగే టీ న్యూస్ వరుస కథనాలతో రేవంత్ సర్కార్ అయితే దిగొచ్చింది. హైదరాబాద్ గౌలిదొడ్డి కాలేజీలో ఫ్యాకల్టీని తొలగించడంతో గత కొన్ని రోజులుగా విద్యార్థులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్టకేలకు మళ్ళీ ఫ్యాకల్టీని తిరిగి తీసుకుంటామని చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందజేస్తారు. మహేష్, మమత గౌలిదొడ్డి కళాశాలలో తొలగించిన అధ్యాపకులను వెంటనే విధుల్లోకి తీసుకున్నట్టు కూడా ప్రిన్సిపల్ తెలియజేసింది. బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు విద్యార్థులు కావచ్చు, నిన్నటి నుంచి కూడా తొలగించిన ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కూడా కొంత పోరాటం చేస్తున్నారు. విద్యార్థులు నిన్న ఉదయం నుంచి కూడా రోడ్డెక్కి కళాశాల ముందర కూర్చొని తిండి తిప్పలు మానేసి కూడా వెంటనే తొలగించిన అధ్యాపకులను తీసుకోవాలని కూడా వారు రోడ్డుపై ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. అటు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం కూడా నిన్నటి నుంచి కూడా అక్కడే ఉండి విద్యార్థులు చేసిన కోరు కావచ్చు, ఇటు ప్రభుత్వం పై ఒత్తిడి కూడా తీసుకొచ్చిన పరిస్థితి నెలకొనుంది. అయితే బీఆర్ఎస్ నిన్న తొలగించిన ఉపాధ్యాయులను వెంటనే తీసుకోవాలి, విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ నేతలు మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అటు మాజీ మంత్రి హరీష్ రావు అలాగే కూడా మద్దతు విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. ఈ రోజు గౌలిదొడ్డిలోకి అటు కొలదొడ్డిలోని కళాశాలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, బీఆర్ఎస్ మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి అలాగే కొప్పుల ఈశ్వరు, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, యువల పాలరాజు కూడా వెళ్లి విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. అయితే విద్యార్థులు చెప్పేది ఏంటంటే తొలగించిన ఉపాధ్యాయులు వచ్చిన కొత్త ఉపాధ్యాయులు మాత్రం వారికి ఎలాంటి అనుభవం లేదు, పాత ఫ్యాకల్టీ ఉంటేనే మాకు సపోర్ట్ గా ఉంటారు, వారు చెప్పేది కూడా బాగా అర్థమవుతుంది, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి టీచర్స్ కాబట్టి కొత్త వాళ్ళు మాత్రం ఎలాంటి అనుభవం లేని వారిని తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారని కూడా విద్యార్థులు ఆవేదన చేశారు. అయితే నిన్నటి నుంచి కూడా మహేష్ ఫ్యాకల్టీని తిరిగి తీసుకోవడంపై ఫ్యాకల్టీ ఏం చెప్తున్నారు, విద్యార్థులు ఎలా స్పందిస్తున్నారు? నిన్నటి నుంచి కూడా విద్యార్థులు చేస్తున్న పోరాటానికి టీ న్యూస్ మద్దతు ప్రకటించింది. అటు బీఆర్ఎస్ చేస్తున్న బీఆర్ఎస్ నేతలు వరుస పెట్టి అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు, ప్రభుత్వం బీఆర్ఎస్ విద్యార్థులకు మద్దతుగా కూడా నిలిచారు. అయితే నిన్న మనం వరుస పెట్టి కూడా విద్యార్థుల సంబంధించిన వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, కొత్త ఫ్యాకల్టీ వస్తే ఎలా ఉంటుంది, పాత ఫ్యాకల్టీ ఎలా టీచింగ్ చేసేవారు అనేది కూడా మనం వారు విద్యార్థులకు మద్దతుగా కూడా వరుస కథనాలు పే చేశాము. అయితే ఈ రోజు బీఆర్ఎస్ నేతల బృందము అక్కడికి వెళ్లడము వెంటనే ప్రభుత్వంలో చలనం రావడంతో తిరిగి తొలగించిన ఉపాధ్యాయులను తిరిగి తీసుకున్నట్టు కూడా ప్రిన్సిపాల్ కు చెప్పారు. అక్కడే బీఆర్ఎస్ నేతలు విద్యార్థులతో మాట్లాడుతున్న సందర్భంలోనే అక్కడ ప్రిన్సిపల్ కి సెక్రటరీ నుంచి ఫోన్ వచ్చింది. సెక్రటరీ విద్యార్థులకు తెలపడం, బీఆర్ఎస్ నేతలకు తెలపడం, ఒక్కసారి కూడా అక్కడ హర్షాతి రేఖలు వ్యక్తమయ్యాయి. బీఆర్ఎస్ నేతల కోరు కావచ్చు, ఇటు టీ న్యూస్ వరుస కథనాల వల్ల కూడా ఇంత స్పందన వచ్చింది కాబట్టి వచ్చిందని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. అటు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం టీ న్యూస్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్న పరిస్థితి నెలకొనింది. మమత, రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.